ఇప్పుడు ఒక మంచి న్యూస్ తో నేను మీ ముందుకు వస్తున్నాను. సర్ప్రైజ్ అంటనో నాకు చెప్పలేదు, ఆడియన్స్ కంటనో అసలు ఏం నడుస్తుంది? నా మానన్న నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే చెప్పి చెప్పను. ఆ మసాలా దోశ చేసి ఇచ్చింది కూడా నేనే. రెండు చీరలే చెప్పారు, రెండు చెప్పడం అంటే అక్కడ కాస్ట్యూమర్ ఉంటాడు కదా, కాస్ట్యూమర్ చేసేస్తాడు. యాక్టింగ్ చేయాలనుకుంటున్నానండి. నేను ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదు అనుకు. యూట్యూబ్ అయినా ఏదైనా కెమెరా ముందే యాక్టింగ్ చేయాలి. నేను చాలా పద్ధతిగా అమ్మాయిని కాబట్టి మమ్మీతో వీడియోస్ చేస్తున్నాను. ఏ ఎంత మంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లను పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ లతో వీడియోలు చేయట్లేదు చెప్పు. కంట్రోల్ కంట్రోల్ పిచ్చే నీకేమన్నా. హాయ్ అండి, ఈ మధ్యన వీడియోలు చేయక చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఒక మంచి న్యూస్తో నేను మీ ముందుకు వస్తున్నాను. అది చాలా సర్ప్రైజ్, నేను పూజతాకు కూడా చెప్పలేదు, ఈ విషయం షేర్ చేసుకోలేదు. ఎందుకంటే నేను అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను, అది నా హ్యాపీనెస్ అయినా నా సాడ్ అయినా ఏదైనా కానీ నాకు మీకు చెప్తే నాకు అదొక తృప్తిలాగా ఉంటుంది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక్క ఏంటి, ఆగు ఒక నిమిషం మైక్ ఆన్ చేసుకుంటాను. ఏంటి ఏంటేంటి అసలు, నేను ఏదో నా పనికి నేను కూర్చొని ఏదో పని చేసుకుంటుంటే పనికి నీ పాటికి నువ్వు ఏంటో సర్ప్రైజ్ అంటున్నావు, నాకు చెప్పలేదు, ఆడియన్స్ కంటున్నావు, అసలు ఏం నడుస్తుంది? నా మానన్న నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే చెప్పి చెప్పను. ఆ మసాలా దోశ చేసి ఇచ్చింది కూడా నేనే. ఓకే, కానీ అంటే మాడిపోయిందా? కాదు, మసాలా దోశ చేసి మాడలేదు, మసాలా దోశ బాగానేది, నేను ఏదో దీనికన్నాను. చెప్పి చెప్పనట్టు, కనిపించి కనిపించినట్టు, చూపించి చూపించినట్టు, వాట్ అంటే ముందు ఆడియన్స్ కి చెప్పి తర్వాత నాకు ఫస్ట్ చెప్పిన తర్వాత ఆడియన్స్ కి చెప్పుకోండి. ఒక రెండు నిమిషం కెమెరా ఆపండి. ఎందుకు ఆపుతారు? ఉండండి, నేను అదే పని కెమెరా పిలుచుకొని నేను అన్ని చెప్పుకోవాలనే నేను చేస్తున్నాను. సరే సరే, ఓకే ఓకే, సరే చెప్పులే చెప్పు. ఓకే గైస్, కరెక్టే, నాకు ఎలా మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. ఆగు ఒక నిమిషం. నాకెలా మీతో షేర్ చేసుకోవాలని ఉంటుందో మా మమ్మీ కూడా అలాగే షేర్. నాకే ఎక్కువ ఉంటుంది. సరే చెప్పు, ఇప్పుడు ఏంటి, ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? అట్లనే నాకు కూడా చెప్పండి, ఆడియన్స్ కి ఏం చెప్దా? ఏదో చెప్తున్నావు కదా మొత్తం మీద, సర్ప్రైజ్ ఏంటో చెప్పు ఫాస్ట్. చెప్తాను కానీ కొంచెం ముందు ఆడియన్స్ కి చెప్పే ముందు నాకు కొంచెం హెల్ప్ చేయవా నువ్వు? ఏం హెల్ప్ చేయాలి? కొంచెం అక్కడ శారీస్ ఆ బ్యాగ్ అవన్నీ ఉన్నాయి. నేను ఏదో ఎడిటింగ్ చేసుకుంటుంటే బ్యాగ్ తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా. జాగ్రత్తగా కొంచెం. ఎందుకు జాగ్రత్తగా? ఒక్కొక్కటి తీసుకు, కింద పడేస్తావా ఏంటి? ఓకే, నాకు అర్థమైపోయింది గైస్, నాకు అర్థమైపోయింది. ఓ మేడం, ఇది కొంచెము ఈ బ్యాగ్ లో పెట్టుకోనా, కొన్ని ఇంకా వేరే వేరేవన్నీ ఉంటాయి, ఇది కొంచెం. నాకు అర్థమైపోయింది గైస్, మా మమ్మీ ఏమనుకుంటుంది అంటే ఇప్పుడు మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని నేను ఏదో ట్రిప్ కి వెళ్తున్నాను, పూజతాకు చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్పేసి నా మీద. వాళ్ళు రెండు చీరలే చెప్పారు, రెండు రిచ్ ట్రిప్ కి వెళ్ళే వాళ్ళు రెండు చీరలు చెప్పడం ఏంటి? నేను ట్రిప్ అని నీతో చెప్పానా? నువ్వు మళ్ళా నాతో వీడియో చేస్తున్నావు, సర్దుకో బా. హలో కూర్చో, కొంచెం చెప్పింది విను. ఏం కావాలి? ఇదో ఈ బ్లౌజ్, ఈ బ్లౌజ్ పెట్టు, ఇవి కొంచెం బాగా కనిపిస్తాయా, లైట్ కలర్స్ లా. ఐరన్ చేసి ఇమ్మంటావా? అక్కడ చేస్తారులే. మా మమ్మీ ట్రిప్ కి వెళ్తుంది గైస్, సో లాస్ట్ టైం కొంచెం ఇమ్మెచ్యూర్ గా ఇచ్చాను కదా, ఈసారి నేను అంటే అక్కడ కాస్ట్యూమర్ ఉంటాడు కదా, కాస్ట్యూమర్ చేసేస్తాడు. ఐరన్ అయ్యో, నేను నీకు చెప్పలేదు కదా, నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నానండి. అందుకే ఒక సీరియల్ మేనేజర్తో మాట్లాడి రెండు ఫొటోస్ పంపించాను, వాళ్ళు ఓకే అన్నారు. నేను ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదు అనుకు. ఏంది ఒక మాదిరి? అసలు ఒక మాదిరిగా కూడా నేను ఏం పోస్తా ఇప్పుడు నీ గురించి? కాదు, నా గురించి కాదు, నువ్వు యాక్టింగ్ అంటున్నావు, ఏమో అంటున్నావు, ఎట్లా మేము ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదు గైస్? నేను గైస్ యాక్టింగ్ చేసేది మా మమ్మీ కాదు, నా బట్టలు ప్యాక్ చేయబోయి మర్చిపోయి నీ బట్టలు ప్యాక్ చేసుకో. అబ్బా కావాలంటే మేనేజర్ మెసేజ్ చూడు. నువ్వు మేనేజర్ మెసేజ్ చూడ మేడం? అసలు నాకు డేట్లు అన్ని చెప్పేశారు వాళ్ళు. ఏం షూటింగ్? ఏం చేస్తున్నావు? సీరియల్ షూటింగ్, మదర్ క్యారెక్టర్ కోసం సీరియల్ షూటింగ్. ఫిక్స్ అయిపోయింది మొత్తం అంతా. నాకు ఓకే చెప్పడం? నువ్వు ఇంట్లో చెప్పకుండా బట్టలు ప్యాక్ చేసుకునే అంటే ఇంట్లో ఎవరికి చెప్పాలి? ఎవరో మేనేజర్ లకు ఫోటో పెట్టిందంట, వాళ్ళు ఓకే అన్నారంట, నాకు చెప్పకుండా డాడీకి చెప్పకుండా. నిన్ని సీరియల్ కి తీసుకెళ్లేటప్పుడు మేనేజర్లతో మాట్లాడింది కూడా నేనే, అన్ని చెప్పింది నాకే. నాకంటే నీకు ఎక్కువ తెలుసా? మేనేజర్ నాకు ఎక్కువ తెలియడం కాదు, నువ్వు యాక్టింగ్ ఫస్ట్ టైం చేస్తున్నావు, మాకు చెప్పక షేర్ చేసుకోవా. ఇదేదో చిన్న విషయం అయినట్టు బ్లాగ్ పెట్టి హ్యాపీగా న్యూస్ అనుకుంటే చెప్పేసి విషయం ఏం కాదు, నాకు ఇన్ని రోజుల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న విషయమే. నువ్వేం యాక్టింగ్
ఎక్స్‌పీరియన్స్ ను యాక్టింగ్ ను చేసినట్టు చెప్తావండి అక్కడ నేను నాతో వచ్చేదాన్ని అంతే వస్తే నాకు తెలియదా యాక్టింగ్ గురించి తెలియదా నీకు యాక్టింగ్ చేసావా తెలుసుండు యాక్టింగ్ అంటే ఎలా చేస్తారని నీకు యాక్టింగ్ ఎలా చేయాలో తెలిసిందని ఎలా తెలుస్తది అవును ఇంకా ఇప్పటి నుంచి నేను ఇప్పుడు యూట్యూబ్ లో చేశాను నేను నేర్చుకుంటాను నాకు ఫేమ్ ఉంది అక్క 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 ఇది యూట్యూబ్ అనుకున్నావా ఏమన్నా యాక్టింగ్ అంటే యూట్యూబ్ లో అంటే నీకు ఇష్టం వచ్చిన డైలాగ్ చెప్పుకోవచ్చు బ్లాగ్ లో ఏదైతే అది నడుస్తది షూటింగ్ అలా కాదు అక్కడ వాళ్ళ స్క్రిప్ట్ లో రాసి ఇచ్చిన డైలాగ్ చెప్పాలి హలో మేడం యూట్యూబ్ అయినా ఏదైనా కెమెరా ముందే యాక్టింగ్ చేయాలి అది కూడా కరెక్ట్ గా సార్ అర్థమైందా కెమెరా ముందే బ్లాగ్ అమ్మా మన రెగ్యులర్ లైఫ్ చూస్తున్నా బ్లాగ్ అయినా ఏదైనా కెమెరా ముందే కదా ఉంటాము అక్కడ కొంచెం ఒకేల వాళ్ళు ఫ్రౌంటింగ్ ఇస్తారు చెప్తాను అదే నేను అది అంత ఈజీ అనుకుంటున్నావా లైట్స్ ముందు దాని ముందు ఎట్లుంటది హలో నువ్వు ఈజీ అని ఈజీ అనొద్దు ఇంకా ఇప్పుడు ఈ మధ్యన అంత ఫ్రౌంటర్లని వాళ్ళని వీళ్ళని అన్ని సజెషన్లు టెక్నాలజీ అంతా వచ్చింది ఇంతకు ముందు కూడా చాలా మంది ఓన్గా పేజీలు పేజీలు డైలాగులు ఓన్గా చెప్పేసి స్టేజ్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు ఏదో నువ్వే గొప్ప అనుకుంటున్నావా నేను గొప్ప అంటే నేను వేస్ట్ అంటున్నావు ఇన్ని అవార్డులు నేను ఒక ఆర్టిస్ట్ గా సాధించాను నిన్ను వేస్ట్ అంటే ఇన్ని అవార్డులు రావడానికి వెనక కూడా నేను ఉన్నాను అని చెప్తున్నా వెనక నువ్వు ఉన్నావు కానీ స్టేజ్ మీద చేసింది నేనే కదమ్మా నువ్వు ఎట్లా నాకు తెలుసు మా ఇప్పుడు నాకు యాక్టింగ్ లో ఒక నిమిషం ఆగు నేను కూడా చెప్పేది విను నువ్వు వంట చేసే వాళ్ళకంటే పైన ఉండి సూపర్వైజింగ్ చేసిన వాళ్ళకి మంచి ఐడియా ఉంటుంది మా అదంతా చెప్పొద్దు మా నాకు ఇప్పుడు ఒక 13-14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలుసు నువ్వేంటి ఏం చేయగలవని నేను ఒప్పుకోను మా నువ్వు షూటింగ్ చేయడానికి డాడీని కూడా డాడీ ఒప్పుకోలే నేనే కన్విన్స్ చేసి చిన్నప్పటి నుంచి నీ వెనక నేను చేసి ఇప్పుడు నువ్వు నాతో ఎంత వాదిస్తున్నావో చూడు నీకు ఎంత సెల్ఫిష్ బుద్ధి ఉందో చూడు అంటే నేను స్క్రీన్ మీద కనపడితే నువ్వు తీసుకోలేకపోతున్నావు అన్నమాట నేనే అమ్మ అట్లా నేను తీసుకోలేకపోయేదాన్ని అయితే నేను యూట్యూబ్ లో కూడా కెమెరాలో నేను ఎక్కడ చూపించాను నేనే వ్లాగులు చేసుకునే నీకు అవసరం ఉంది కాబట్టి చూపించావు అయితే అవసరం అదంతా ఒక్కది చేయలేక ఎందుకు ఎవరు రోడ్డు మీద ఎవరు ఇప్పుడు అవన్నీ చెప్పొద్దు నాకు నేనైతే నేను బట్టలు సర్దుకుంటున్నాను నేను చాలా పద్ధతిగా అమ్మాయిని కాబట్టి మమ్మీతో వీడియోస్ చేస్తున్నాను ఏ ఎంత మంది ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లను పెట్టుకుని బాయ్ ఫ్రెండ్ లతో వీడియోలు చేయట్లేదు చెప్పు కంట్రోల్ కంట్రోల్ నేను మంచిగా ఉంటే నువ్వు నన్ను ఏమంటావు నన్ను సెల్ఫిష్ అంటావా కానీ నువ్వు యాక్టింగ్ చేయడం ఇప్పుడు ఈ ఏజ్ లో తిప్పలు పడడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు డాడీ నా విషయంలో ఇప్పుడు అప్పుడు ఒప్పుకోలేదు ఒప్పుకున్నాడంటే నేను ఒక చిన్న పిల్లని నాకు ఒక కెరియర్ ఇందులో ఉండాలని నువ్వు చూసా అనుకున్నావా ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేయడం ఏంటి కెరియర్ స్టార్ట్ చేయట్లేదు నా ఎంజాయ్మెంట్ కోసం నేను స్టార్ట్ చేసుకుంటున్నాను నా కోసం నేను ఆలోచించుకుంటున్నాను కాదు మా అయ్యో నాకు అనిపిస్తుంది ఎంజాయ్మెంట్ అంటే ఒక యాత్రకో ఒక ట్రిప్ కో నువ్వు ఇంత వాదించకు నాతో అసలు నీతో నాకు ఆర్గ్యుమెంట్ అవసరం అసలు నీ పర్మిషన్ నేను తీసుకోవటం ఏంటి నీ పర్మిషన్ అడుగుతున్నట్లు నీ హెల్ప్ అడిగాను అంతే అవుతుందా చెయ్యి అంటే ఈమెంట తిరుక్కుంటూ తిరుక్కుంటూ నేను చీరలకి బ్లౌజులు కుట్టించుకోవడం కూడా మానేసినాను ఇప్పుడు ఏం మ్యాచింగ్ ఎట్లా చేసుకోవాలో ఏం మళ్ళీ ఏ కాస్టమర్లు ఉన్నారు కుడతారు నేను బ్లౌజులు ఇప్పుడు ఇప్పుడు ఉన్నవేవో పోతూనే నేను కాస్టమర్ బ్లౌజులు ఇచ్చి కుట్టించుకోలేను కదా ఇప్పుడు పోతూనే నాకు ఉన్నవేవో చూసుకొని వేసుకోవాలి అది కాక రేపే షూట్ రేప్ షూటింగ్ అయితే ఈ రోజు ప్యాకింగ్ చేసుకొని ఈ రోజు రేప్ షూటింగ్ అయితే నీకు ఎప్పుడు ప్యాకింగ్ చేస్తాను నేను ఎందుకు అరుస్తున్నావు ఇంకా షూటింగ్ వెళ్ళలేదు షూటింగ్ వెళ్తాను అనే లోపలే మా మమ్మీ ఇట్లా అరుస్తుంది ఇంకా షూటింగ్ అయితే నన్ను దేకను కూడా దేకదు షూటింగ్ అది ఒకటి నేను కొడుకుంటే కూడా నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని బాబోయ్ కొడుకులేడు కాబట్టి సరిపోయింది లేకపోతే నన్ను వదిలేసి వాడినే హీరో అది దాన్ని ఎక్కడ తిప్పుతుందా అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు నేను నీ షూటింగ్ అనే లోపు డ్రెస్సులు కానీ అంటే కంటిన్యూటీలు కానీ అన్ని ఎంత కేరింగ్గా నేను పోతాను కొంచెం చూడు అంటేనే నువ్వు ఇంత మాట్లాడేస్తున్నావు షూటింగ్ ఇప్పుడు ఎందుకు బాగా చేయాలి నేను ఎన్ని నీకోసం ఎన్ని మిస్ చేసుకుంటాను నేను పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏమన్నా కానీ ఇప్పుడు నిన్న ఏమట్లా నీ నీదంతా నీ క్లియర్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి వెళ్తే మనకి ఏమొస్తుంది చెప్పు నా కూతురు నా కూతురు అని చెప్పుకోవడానికి ఉంటది కదా అందుకే ఇప్పుడు కూడా నువ్వు మా అమ్మ మా అమ్మ అని చెప్పుకో ఇప్పుడు ఆల్రెడీ నేను హైప్ లో ఉన్నాను నాకు మా అమ్మ అని చెప్పాలి ఇది లేదు మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందని చెప్పుకోవడంలో ఉండే ఆనందం మా మమ్మీ నన్ను వదిలేసి చూడు చిన్నప్పటి నుంచి మా కూతురుకి నేను అట్లా అన్ని చేసినందుకు ఇప్పుడు మా కూతురు నన్ను కూడా ముందుండి నాకు మంచిగా అన్ని అవును ఇంకోటి ఇవన్నీ వదిలే గానీ కొంచెం నాకు ఆన్లైన్ లో కొంచెం ఆర్డర్ పెట్టవా ఏం ఆర్డర్ పెట్టు కొంచెం నాకు స్ప్రెడ్ ఎక్కువ వస్తుంది కదా అది కొంచెం ప్రాబ్లము
అదొద్దు నాకు కొంచెం చిన్నది హ్యాండ్ ఫ్యాన్ రేపటికి ఉంది రేపటి తీసుకెళ్ళి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇప్పటి వరకు వెళ్ళడానికి నువ్వు డాడీకి చెప్పలేదు ఇంకా చెప్పావా డాడీకి అసలు నేను డాడీకి చెప్పలే చెప్పవా చేసి వచ్చినాక చెప్దామా చేసి వచ్చినాక చెప్పడం ఏంటి మా అవును నీ విషయంలో నేను ఎంత కన్విన్స్ చేసి చేసుకున్నానో నా విషయానికి నేను ఎట్లా చేసుకోగలను అయినా మా ఆయన పర్మిషన్ నేను తీసుకుంటాను నువ్వెందుకు పోస్తా అంత సఫర్ అవుతున్నావు నాకు అర్థం కావట్లే అసలు ఇప్పుడు నీకు ప్రాబ్లమా డాడీకి ప్రాబ్లమా డాడీ ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను మమ్మీ ఆ నువ్వెవరు ఒప్పుకోవడానికి నేను అట్లా నువ్వు రేపు ఇంకొకటి నువ్వు ఎట్లా వెళ్తావు రేపు షూటింగ్ కి కంపెనీ వెహికల్ రమ్మన్నాను కంపెనీ వెహికల్ వాళ్ళు ఎవరు వస్తారో వాళ్ళని ఆపి మా మమ్మీ రావట్లేదు ఫోన్ చేసి పెట్టాను అయ్యో నా దగ్గర ఇంకో కీ కూడా ఉంది నువ్వు అవన్నీ చెప్పక పూస్తా నేను రెండింటికి ప్రిపేర్ అయ్యా నాకేం బోన్ వెహికల్ ఉండాలని కూడా లేదండి నేను కంపెనీ వెహికల్ ఎందుకంటే నాకు కొంచెం ముచ్చట్లు ఇష్టం కాబట్టి పక్కన ఒక ఆర్టిస్ట్లు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటే హ్యాపీగా వస్తాను ఇంకా అసిస్టెంట్ నాతో పాటే వస్తాడు ప్రాబ్లం లేదు ఇంకా ఎక్కువ లగేజ్ ఏమన్నా అయితే ఇక్కడికే రమ్మన్నాను అసిస్టెంట్ ఇక్కడ అసలు ఇదంతా నేను ఒప్పుకోవట్లేదు ఇది చీరలన్నీ నేను ఒప్పుకోని ఇవంతా నువ్వు ప్యాకింగ్ చేసేవాడిని ఏయ్ ఏయ్ పిచ్చ నీకేమన్నా మొహం మగలబడుతా అని చెప్తున్నా బట్ ఏయ్ ఒప్పుకోని చెప్తున్నా నేను ఒప్పుకోను నువ్వు ఎట్లేస్తావు నాకు కానీ అది ఇయర్ రింగ్స్ బాక్స్ ఉంది చూడు ఒకటి కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి ఇయర్ రింగ్స్ లేదు ఏం లేదు బాక్స్ ఉందంట పెద్ద పెద్దవి ఉన్నాయండి ఇప్పుడు ఈ మెల్లి రెడీ అయ్యి ఎవరేమన్నా ఏమని అనుకుంటారు ఇన్ని రోజులు ఈమె చేసింది షూటింగ్ ఇప్పుడు వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చింది ఎంత గలీజ్ అందుకే ఇట్లా అనుకోకూడదని నా ఇష్టాన్ని నేను ఆడియన్స్ కి చెప్పుకుంటున్నాను ఇట్లా కెమెరాలు పెట్టి ఇది ఇట్లాంటి వీడియో చేయకూడదు మా ఎంత గలీజ్ నువ్వే నాకు చెప్పాలి నువ్వే నాకు చెప్పాలి ఇలాంటి వీడియో చేయకూడదు మందు బాటిల్ పెట్టుకొని మందు తాగుతున్నాను ప్రాంక్ ఇప్పుడేం నేనేం ఇది వాళ్ళు చెప్పే నేను వెళ్ళాలని నా ఇష్టాన్ని అమ్మ ఇప్పుడు ఒకటి మా నేను మా నీ లైఫ్ రోజు చూసేది వాళ్ళు అప్పుడప్పుడు నువ్వు చేసే బ్లాగ్స్ ని చూస్తారు వాళ్ళ డిసిషన్ ను కోరుకుంటున్నావు కానీ నా డిసిషన్ ను కోరుకోవా వాళ్ళ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి ఈ రోజు నువ్వు ఉంటావు రేపు వెళ్తావు పోస్తా రేపు నువ్వు ఉండవు ఆడపిల్లలంటే మెల్లకాల మీద పట్టుకొని కూర్చోరు నాకు నాకు ఒక టైం పాస్ ఉండాలా కదా ఇప్పుడు కోడలు ఒకవేళ కోడలు ఉండి కోడలు చెప్తే ఆలోచించేదాన్ని కూతురు కోడలుకున్నంత విలువ కూతుర్లకు విలువ కాదు నువ్వు అర్థ పార్థం కోడలు చెప్పే డిసిషన్ తీసుకుంటారు ఎట్లా చెప్తుంది చూడు కోడలు ఉంటే చెప్తే వినేదాన్ని అంటే కూతురు చెప్తే వినాల్సిన అవసరం లేదంటే ఏం చెప్తున్నా చెప్పట్లా నేను నా ముందు ముందు ఫ్యూచర్ లో రేపనే రోజు ఎట్లుంటుందని ఆలోచించుకొని ఈ రోజు నేను డిసిషన్ తీసుకుంటున్నా ఊరుకుండమ్మా రేపనే రోజు నేను ఎవరైనా డబ్బులన్నీ తీసేసుకుని అట్లా పెడతారు డబ్బులకి ఇప్పుడు ఏం ప్రాబ్లం నాకు అసలు డబ్బులు సమస్య కాదండి నాకు డబ్బులతో అవసరమే లేదు ఇంకోటి అది కూడా చెప్పినా నేను మేనేజర్కి నాకు ఏదో పెద్ద డబ్బులు ఎక్కువ ఇచ్చేయాలి రెమ్యునేషన్ ఎక్కువ అట్లంతా ఏం మాట్లాడలేను నువ్వు ఎంత రెమ్యునేషన్ తీసుకోవాలి ఏం చేయాలి ఏం ఎవరిని అడగకుండా నువ్వు అసలు షూటింగ్ అని ఎట్లా నేను నాకు అర్థమే కాదు నేను బోర్గా ఉండకూడదు అట్లా అన్నది ఇప్పుడు బోర్ ఏమైంది రోజు ఒక యూట్యూబ్ బ్లాగ్ చేయి రోజు ఒక కాంటెంట్ నువ్వు చెప్పి రోజు ఒక కుకింగ్ వీడియో చేయి నువ్వు చెప్పింది నేను చేయాలా నా ఇష్టాలు నాకేం ఉండవా అంటే ఇప్పుడు నీకు యాక్టింగ్ చేయడం ఏమి ఇష్టం అప్పుడే చేయాల్సింది మరి నువ్వు నన్ను చేసే బదులు నువ్వే చేయాల్సింది అప్పుడు లేకుండే ఇప్పుడు వచ్చింది ఇప్పుడు రావడం ఏంటి అప్పుడు లేకపోవడం ఏంటి మమ్మీ నువ్వు అప్పుడు లేదు నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు వచ్చింది అప్పుడు నేను చాలా సార్లు నన్ను పాపం చాలా మంది కొంచెం చిన్నదండి అట్లా అంటే కూడా నాకు అనిపించలే అప్పుడు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అంటే నీకు ఇంట్రెస్ట్ తెచ్చిందే నేను యూట్యూబ్ పెట్టి అవి పెట్టి నీకు ఏమన్నా కమిషన్ కాదా ఇంత నిజంగా ఇట్లాంటి పిల్లలు ఉంటారండి ఎక్కడన్నా ఇట్లాంటి పిల్లలు చూడు ఇంత చూడండి గైస్ ఇన్ని రోజులు వేరు ఇప్పుడు మా మమ్మీ కష్టపడ్డం నాకు ఇష్టం లేదు ఎంజాయ్మెంట్ కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండాలి కొంచెం స్ట్రగుల్ అయితే ఉంటాయి రోజు బట్టలు గానీ అవి గానీ అవి అరేంజ్ చేసుకోవడం ఇవి అరేంజ్ చేసుకోవడం ఎంత సపర్యలు ఉన్నా ఎంత అసిస్టెంట్ ఉన్నా ఏమున్నా ప్రెషర్ ఆ లైఫ్ ఓన్లీ కెమెరా ముందుకు ఒకటే పోలేదు గానీ ఇన్ని సంవత్సరాలు పూజతో ఎప్పటి నుంచి యాక్టింగ్ చేసిందో అన్ని సంవత్సరాలు ఆ స్ట్రగుల్స్ అన్ని పడ్డానండి అవి నాకేం పెద్ద గొప్ప అనిపించట్లేదు ఈజీగా కెమెరా ముందుకు పోవటం ఇప్పుడు నేను కొంచెం మెచ్యూర్ అయ్యాను నేను షూటింగ్ చేసినా కూడా నావి నేనే ఓన్ గా చేసుకుందామనే ఐడియాలజీలోకి నేను వస్తున్నప్పుడు నువ్వు పోయి మళ్ళీ స్టార్ట్ చేసుకుని ప్రెషర్స్ ఎందుకు కాదు ఇప్పుడు నువ్వు నీ ఐడియాలజీ నీకు వచ్చింది కదా ఇంకా నీ పని నాకు తగ్గిపోయింది అర్థమైందా నీ పని నాకు తగ్గిపోతే నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకుంటావా నాకు నా కోసం నేను పెట్టుకుంటున్నాను ఇన్ని రోజులు నీ కోసము డాడీ కోసము అలాగలాగా చేశాను కానీ ఇప్పుడు నా కోసమే నేను వేరేది ఏదైనా చేయి మమ్మీ యాక్టింగ్ చేయొద్దు అందరికి కనిపించేది నువ్వు వద్దు అంటే నేను అదే చేస్తాను నువ్వు అందరికి కనిపించేది చెప్పండి ఒక మాట
మీరు చెప్పండి, నా ఇష్టంతో నేను చేయాలా లేదంటే ఈమె చెప్పింది నేను వినాలా? నేను చెప్పిందే వినాలి. ఈ విషయంలో అయితే నేనే కరెక్ట్. ఇప్పుడు ఏదైనా కొంచెం లగ్జరియస్ గా కూర్చొని చేసి, ఇప్పుడు నువ్వు ఒక సెలూన్ పెట్టుకుంటావా చెప్పు, ఎక్కడైనా మంచి ఎట్లైనా మంచి సెలూన్ పెట్టుకుంటా, నన్ను బోల్డ్ మంది నన్ను వేరేలాగా అంటారు, నాకు ఇష్టం లేదు అది, తెలుసా? అది కాదు, మన ఓనర్ గా కూర్చో. ఇప్పుడు ఎంత మంది పెట్టారు, మొన్న నాగార్జున గారు వచ్చి అఖిల్ సార్ దగ్గర ఓపెన్ చేశారు అట్లాంటే. నువ్వు నాగార్జున గారిని పిలుచుకొని నువ్వు చేసుకోమ్మా, నేను వద్దాను లేదు నిన్ను, నేను నిన్ను వద్దు, నేను దేనికైనా నేను నీకు ఎంకరేజ్ చేస్తాను. నువ్వు చూడు, నువ్వు అసలు నాకు అర్థం కావట్లేదు. అవును మమ్మీ, నీకు ఇంత ఇప్పుడు మంచిగా నీకు అట్లా అనిపించిందా, వెళ్ళు చెయ్యి అనుకోకుండా. నువ్వు మమ్మీ ఇప్పుడు నీకు అదే చెప్తున్నా మమ్మీ, ఇప్పుడు ఈ ఏజ్ లో నువ్వు ఎందుకు వాళ్ళు ఎవరో ప్రెషర్ పెట్టింది ఇప్పుడు అంత? నువ్వు ఏమన్నా చెప్పు పుస్తా, నేనైతే మేనేజర్ ఎవరో వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తాను, చెప్పు మేనేజర్ ఎవరో చెప్పు. వాళ్ళకి తెలుసా, నీకు తెలుసా మేనేజర్లు? కనీసం ఒక ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టు, నీకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు కదా, తెలుసు ఇట్లా చెప్పు. ఇప్పుడు పేర్లు ఒకరిని తీసి ఒకరి దిగ నా ఫోన్ తో చేస్తే ఎక్కువ రెస్పాండ్ అవుతారు. నీ ఫోన్ నెంబర్ కూడా ఎవరికి తెలియదు, నువ్వేందోకుండా చేసింది మా మమ్మీ రావట్లేదు అని చెప్పేసి. మమ్మీ తెలియకుండా చేసింది అంటే ఎవరు నమ్మరండి, ఇదంతా అయ్యే పని కాదు. అయిపోయింది, అంత సైన్ అగ్రిమెంట్ కూడా చేసేసాను నేను. ఛానల్ ఇప్పుడు ఎవరు ఒక ఆర్టిస్ట్ ఈ ఛానల్లో ఈ చేస్తే ఇంకా వేరే దాంట్లో చేయకూడదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి న్యూ ఫేసులు కదా, ఇవన్నీ కొంచెం అని వాళ్ళు ముందే చేసుకున్నారు. ఇంకొకటి కూడా తెలుసా, నేను కన్నడ మాట్లాడతానని కన్నడ ఛానల్లో కూడా నన్ను అడిగారు. ఇంకా కన్నడ అన్ని చేసుకొని పోయి నువ్వు బెంగళూరు లో ఉంటావేమో, నువ్వేమేమి చేయాలి? చేసుకుని నేను కన్నడ కూడా చక్కగా మాట్లాడతానండి, నాకు కన్నడ లాంగ్వేజ్ వచ్చు, నాకు మరాఠీ కూడా వచ్చు, ఇవన్నీ తెలుసు. డాడీ ట్రావెలింగ్ చేస్తూ ఆయన వర్క్ అట్లుంటాడు, నువ్వు పోయి షూటింగ్ లో ఉంటే నేనేం కావాలి ఇంకా, నేనేం చేయాలి ఇంకా, యోగక్షేమాలు చూసుకునే వాళ్ళు ఇంకెవరు? నువ్వు ఇప్పుడే చెప్పావు కదా ఎంత ట్రామా ఉంటుంది తెలుసా పిల్లలకి, ఒకరి అట ఉంటే ఎంత ట్రామా. అందుకే నువ్వు కూడా నిన్ను కూడా ఏదో దాంట్లో జాయిన్ చేసేస్తాను ఎడ్యుకేషన్ కి సంబంధించి, నువ్వు చదువుకో లేకుంటే పెళ్లి చేసేసుకో. ఇది బాగుంది, నువ్వు షూటింగ్ చేయడానికి నాకు ఎడ్యుకేషన్ ఏదో ఒక దానికి ఫిక్స్ అయిపోవాలి కదండి, పెళ్ళన్నా చేసుకోమనండి, అంటే ఎడ్యుకేషన్ ఇంకా కొంచెం పొడవన్న చేసుకోవాలి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నేను ఒప్పుకోనమ్మా, నువ్వు ఒప్పుకోను, ఏదో బట్టలు ఇసిరేస్తే మొహం పగలకూడదు. గలీజ్గా చేయకు, పిచ్చిదాని లాగా అరసొద్దు నన్ను, చెప్పకుండా డిసిషన్. నువ్వు నాకు చెప్పి పూజగా ఇట్లా ఆఫర్ వచ్చింది, ఇంట్రెస్ట్ ఉంది ఇట్లా అని అంటే అది వేరే విషయం ఉంది. నువ్వు అంత అసలు ఈ బ్యాగ్ కూడా కాదు, సూట్ కేసులో సర్దేసుకున్నాను పైన, దాన్ని ఫోన్ కూడా ఇసిరేస్తాను, ఇసిరేసుకో, ఫోన్ కూడా ఇసిరే, అవసరమే లేదు నాకేమి, నాకు అంత అయిపోయింది, లొకేషన్ కూడా తెలుసు. ఇది ఫోన్ కవర్ ఇసురు, ఎవరిన పిల్లలకు చెప్పు ఇట్లాంటి కథలు. ఇప్పుడేమొద్దు, ఇప్పుడేం అవసరం లేదు, కానీ పూసా బట్టలు చితికి చేయొద్దు. చూడండి దీనికి ఎంత దుర్మార్గం. ఏ పూసా పిచ్చి పనులు చేసే మొహం నా ఇష్టం, అది అసలు ఒప్పుకోవడం కుదరదు మమ్మీ, నా నూరికే సతాయించొద్దు. నువ్వు నా ఫ్రెండ్స్ అందరి ముందు నేను తలెత్తుకోలేని చెప్తున్నా పూసా, నేను నీకోసం రిలేషన్స్ దగ్గర అందరి దగ్గర ఎవరేం చెప్పినా కూడా నేను ఇది చేసినాను, ఈమె అంట నేను యాక్టింగ్కి పోతే ఈమె ఫ్రెండ్స్ దగ్గర ఇదంట. కుదరదు కుదరదు కాదు, నీకు కుదరకుంటే నాకు. సరే నువ్వు ఇప్పుడు ఆర్డర్ పెడతావా పెట్టవా? నేను పెట్టను. సర్లే నేనే చెప్పు, తెచ్చుకుంటాను. ఏంటి మా ఇంత గలీజ్గా చేస్తున్నావు నువ్వు, అసలు చెప్పేది వినకుండా. నేను ఇంకా ఈసారి నుంచి వీడియోలు చేస్తే అసలు నా టోన్ ఎంత మార్చేసుకొని నేను చాలా కూల్గా ఉండి నన్ను నేను కూల్గా చూపించుకోవాలంటే నువ్వు ఎందుకు ఎంత ఫ్రస్ట్రేషన్? ఇంకోటి చెప్పను, ఎవరు లేకుంటే నువ్వు హ్యాపీగా కూల్గా మౌన వ్రతం కూడా చేయొచ్చు, నీకు అది మంచిది, మెడిటేషన్ లాగా. నువ్వు కావాలంటే రోజు ఏమైనా కాన్సెప్ట్ వీడియోస్ లాగా చేసి యూట్యూబ్కి చేయమా. నువ్వు ఆ ఊరికే నన్ను ఊరికే అర్పించకు, ఒకటైతే చెప్తున్నాను, నువ్వు చెప్పింది నేను చెయ్యను, నాకు నచ్చిందే నేను చేస్తాను, నువ్వు చెప్తే నేను చెయ్యను, అది నీ పని చూసుకో. నువ్వు పోయి ఏమని చేసుకునేది ఉంటే చూసుకో, నువ్వు నేను సర్దుకుంటాను, నువ్వు చెయ్యాలని చెప్పావు కదా, నేను సర్దుకుంటాను, అన్నీ ఏం కావాలో పెట్టుకుంటాను, ఏమన్నా అవసరమైతే వాళ్ళకే చెప్పేస్తాను, అంతే, ఇదైతే ఫిక్స్. నువ్వు కుదరనే కుదరదు, నేను ఇంకెప్పుడు ఇంకా మా మమ్మీతో వీడియోస్ కూడా చేయను యూట్యూబ్లో ఇట్లాంటి డిసిషన్స్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి మా ఎట్టకారంగా
అలా చేయొద్దు, నువ్వు నాకు చాలా కోపం వస్తుంది చెప్తున్నా, ఇంకా నేను ఎంత కూల్గా ఉండాలనుకున్నా నువ్వు నా పేషెన్స్ టెస్ట్ చేయొద్దు ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని మస్కా కొట్టించడం చిటికెలో పని, దీన్ని ఎంత బాగా ఫ్రాంక్ చేశానో చూడండి. ఫ్రాంక్ ఇదంతా నేను రాను. చూసారా దీని నిజస్వరూపం బయటికి వచ్చింది. నిజస్వరూపం పూజిత చంద్రముఖిగా మారిన ఈ రోజును మీరు చూసారా? ఇది ఇన్ని రోజులు ఏదో అమ్మే, కానీ ఎంత చీటింగ్ మమ్మీ, నువ్వు ఇట్లా ప్రాంకులు అవి ఇవి అని చెప్పేసి ఇట్లా ఇట్లా మరీ ఇంత ఇది. చూడు, మా ఆడియన్స్ కోసం నేను ఏమైనా చేస్తానని ఎప్పుడో చెప్పాను నీకు. ఈ మధ్య చాలా చాలా అంటే చాలా వీడియో కోసం గ్యాప్ తీసుకున్నాను, అందుకే ఒక చిన్న ఫ్రాంక్ నీ మీదే ప్రయోగించు. చిచ్చు బుడ్డిలాగా పేరిపోయావు. నేను ఒక మాదిరిగా కూడా ఆలోచించలేదు ఇది ప్రాంక్ అని. మొన్నటి నుంచి అంటే బేసిక్ బోర్ కొడుతుంది, నేను ఏమైనా చేయాలి, నాకు బోర్ కొడుతుంది, ఏమైనా చేయాలి. ఎప్పుడో నువ్వు ముద్దు బిడ్డ చేసినప్పుడు ఊరికే మీ హ్యాండ్ కనపడుతుంది అంటేనే నేను కెమెరా ముందుకు వెళ్ళలేదు. అలాంటి దాన్ని నేను ఎట్లా యాక్టింగ్ కి పోయినాను అనుకుంటావు నువ్వు? ఏమో అంటున్నావు కదా, నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నాకు అసలు నమ్మబుద్ధి కాలేను అట్లా వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఇంత బాధించినాక నిజంగా నేను కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. ఏమవసరం లేదు గైస్, ఇది మా మమ్మీ చేసిన ప్రాంక్ మాత్రమే. నేను ఇంకా మంచి వీడియోస్ కావాలంటే రెగ్యులర్ గా మా మమ్మీతో వీడియోస్ చేసి మా మమ్మీకి అసలు బోర్ కొట్టకుండా చూసుకొని మంచి మంచి కాంటెంట్ మీకోసం చేస్తాం గైస్. సో థ్యాంక్ యూ మమ్మీ, అనుకోకుండా ఇలాంటి ప్రాంక్ చేసి. నువ్వు ఇలా ప్రాంక్ చేసినా కూడా నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నేను యాక్టింగ్ చేయట్లేదు. చూడండి, దాని బుద్ధి చంద్రముఖి బుద్ధి బయటకు వచ్చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అంటే చంద్రముఖి బుద్ధి ఏం కాదు, బట్ ఈ ఏజ్ లో ఆల్రెడీ నా కోసం చాలా కష్టపడింది మమ్మీ. మళ్ళీ ఆ లైట్స్ అన్ని, అంటే లైట్స్ అంటే ఎంతో కొంత యాక్టర్ అంటే కొంచెం ప్రెషర్ అయితే ఉంటుందండి. బికాజ్ నాకు ఒక యాక్టర్కి ఎప్పుడు వేరే టెన్షన్స్ ఉండకుండా ఉంటేనే వాళ్ళు స్క్రీన్ మీద ఎమోషన్స్ కానీ ఏమైనా కానీ చూపించగలరు. నాకు ఆ ప్రెషర్ ఎప్పుడు లేకుండా మా మమ్మీ చిన్నప్పటి నుంచి నన్ను, అంటే వేరే ప్రెషర్స్ ఏం లేకుండా చూసుకుంది కాబట్టి నేను స్క్రీన్ మీద అంత ఆన్ స్క్రీన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను. బట్ మా మమ్మీకి ముందు నుంచి చేసినవన్నీ ఇంకా వేరే వేరే టెన్షన్స్ ఉన్నాయి కదా, అలా ఎక్కడ టెన్షన్స్ అన్నిటికీ ఎక్కువ సఫర్ అవుతుందో, లేదా వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ అది ఏమైనా తెచ్చుకుంటుందో ఈ ఏజ్లో, మళ్ళీ ఏమైనా ప్రెషర్ ఉండి ఎక్కువసేపు నిల్చొని ఆ స్ట్రెస్ కొంచెం ఎట్లా ఉంటుంది కదా, మా ఏజ్కి వాళ్ళ ఏజ్కి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది కదా. సో ఇవన్నీ అనుకొని మా మమ్మీ వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు అనిపించి అలా చెప్పాను. తప్పితే ఎనీ టైం నువ్వు వేరే ఏదైనా చేస్తానంటే నేను ఎంకరేజ్ చేస్తాను, బట్ ఓన్లీ థింగ్ ఇస్ మా మమ్మీ కొంచెం ప్రశాంతంగా చిల్ అయ్యే వర్క్ అయితేనే నేను ఎంకరేజ్ చేస్తాను అనమాట, అది కొంచెం బ్రెయిన్లో పెట్టుకో. సో కానీ ఇంతకీ నాకు భలే హ్యాపీగా ఉంది, మా ఆడియన్స్ త్రూ నిన్ను ఇట్లా ఇంట్లోనే ఇంత నీళ్ళు ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయటికి తీసి ఫ్రాంక్ చేసిన. బట్ యాక్చువల్లీ మధ్య కొంచెం ఇంకా కూల్ అయ్యాను, అప్పటికి అంత ఫ్రస్ట్రేషన్ కొంచెం ఇంకా అక్కడికి ఇంకా వచ్చింది బయటికి. అంటే ఇంకా ఇది కూడా తీసేస్తున్నాం అనమాట బయటికి, మొత్తం తీసి ఇలా పడేద్దాం అని. కూల్ కూల్ బేబీ కూల్ అన్నట్టు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మాకు ఇంకొంచెం మంచి క్రేజీ క్రేజీ ఐడియాస్ ఇవ్వండి కామెంట్ సెక్షన్ లో. సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇవ్వండి. Yes, మీ సపోర్ట్ అంతా మా కామెంట్స్ లో చూపిస్తే ఇంకా మంచి వీడియోస్ మీ అందరి కోసం చేస్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా ఛానల్ నేను మీ పుష్తాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. బై బై, లవ్ యూ ఆల్.